శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాధం. వృశ్చిక రాశికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రాశి వారికి మకరంలో రవి ప్రవేశించేది ఏ విధంగా ఉంటుంది? రవి అన్నవాడు ఒక్కొక్క రాశిలో 4 రోజులు ఉంటాడు. రవి ఎప్పుడైతే మకరంలో ప్రవేశించాడో అంతవరకు ఈ వృశ్చిక వాళ్ళకి చూస్తే ఆల్మోస్ట్ ధనుసులో ఉండి సెకండ్ హౌస్లో ఉన్నాడు కాబట్టి 3 ఏంటి విక్రమ స్థానంలో ప్రయత్నించాడు కాబట్టి విక్రమ స్థానంలో రవి చేతులు 2 ఉన్నారు కాబట్టి పాపగ్రహాలు 3 6 11 స్థానాలు ఉండే శుభాన్ని సూచిస్తాయి. కాబట్టి రవి అక్కడ ప్రవేశించడం అనేది ఒక బెనిఫిషియల్గా ఉంటుంది వృశ్చిక రాశి వారికి. వృశ్చిక రాశిలోకే కుజుడు ప్రవేశిస్తున్నాడు 2018 జనవరి 18 నుండి. కుజుడు బలంగా ఉంటాడు, అంటే స్థిరాస్తులు కొనుక్కోవడం విషయంలో చేసే ప్రయత్నం సఫలీకృతం. 45 రోజులు ఉంటాడు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ప్రాపర్టీ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. లాంగ్ టర్మ్ పెండింగ్లో ఉన్న ఇష్యూస్ అనేది క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. కుజుడు యొక్క బలం బాగుంటుంది కాబట్టి వృశ్చిక రాశి వారికి డెఫినెట్గా కుజుడు ప్లస్ కుజుడు కలిసే చంద్రుడు ప్లస్ కుజుడు కలిస్తే అక్కడ చంద్రమంగళ యోగం కూడా ఉంటుంది కాబట్టి ఈ 45 రోజుల్లో కూడా కొంత ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. యోగాన్ని ఇచ్చే అవకాశం నాకు అనిపిస్తాం. గురుడు 12 ఇంట్లో ఉన్నప్పటికీ కూడా రాహు భాగ్యం ఉండడం కొంత ధన అంటే అకస్మాత్ ధన లాభాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఏదైనా వృశ్చిక రాశి వారికి రవి ప్రవేశించడం 3 ఇంట్లో కానీ ఒక యోగప్రదంగా చెప్తాను కాబట్టి ఆ విధంగా చేసుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం అభిషేకం చేసుకోవడం ఈ మకరంలో ప్రవేశించిన 4 రోజుల కాలం ఆ విధంగా చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యం బాగుంటుంది. ఈ కుజుడు కూడా 45 రోజులు కుజుడు కూడా ఉంటాడు కాబట్టి వృశ్చిక రాశిలో కూడా ఎప్పుడైతే ఉన్నాడు కుజుడు సంబంధించిన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే స్వక్షేత్రానికి బలం ఇచ్చినట్టు కూడా అవుతుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటేనండి లాస్ట్ పెండింగ్ అంటే లాంగ్ టర్మ్ పెండింగ్స్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అది రియల్ ఎస్టేట్ సంబంధించిన అనుకోండి, ప్రొఫెషనల్గా ఏదనుకోండి, తర్వాత చదువు విషయం అనుకోండి, ఏ విషయంలో అయినా సరే లాంగ్ టర్మ్ పెండింగ్స్ ఉన్నా నేను ఈ 45 రోజుల్లో అంటే 30 రోజులు రవి ఎక్కడ ఉండడం వల్ల 45 రోజులు కుజుడు స్వచ్ఛతలో ఉండడం వల్ల ఈ 45 రోజుల్లో సత్ఫలితాలు ఇచ్చే అవకాశం సంపూర్ణమని చెప్పగలుగుతాం. శుభం వ్యాధి.